ఓకే చూసారా అమ్మాయి అమ్మాయిల సెల్ఫీలు దిగడంలో ఒక స్టైల్ ఉంటుంది అదే ఇందాక వాడు దిగేసి వెళ్ళాడు ఓకే థ్యాంక్ యూ చెప్పండి అలీ గారు అన్ని మైకులు ఎందుకు ఇచ్చేయండి తంబి ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సినిమా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 2వ తారీఖు రిలీజ్ అవుతుంది ఆ రోజు రిలీజ్ అయిన సినిమా రంగరంగ వైభవంగా ఏం అద్భుతమైన టైటిల్ పెట్టారు మా డైరెక్టర్ అండ్ అలాగే అండ్ మా హీరో వైష్ణు అండ్ మా హీరోయిన్ ఇక్కడ రెడ్ అక్కడ బ్లాక్ వాహ్ క్యా కాంబినేషన్ హే కానీ వీళ్ళు అంటే వైష్ణు గురించి చెప్పాలి 3rd ఫిలిం అయినా కూడా తను ఆల్మోస్ట్ ఒక 30 ఫిలిమ్స్ యాక్ట్ చేసిన అనుభవంతో ఈ సినిమాలు యాక్ట్ చేశాడు మా ఇద్దరు కాంబినేషన్ చేస్తున్నప్పుడు వైష్ణులో ఇంత మంచి ఈజు భలే వచ్చింది తను వచ్చింది ఎక్కడి నుంచి మెగా ఫ్యామిలీ నుంచి తనకి ఇంత చాలు అని డైరెక్టర్ చెప్తే డైరెక్టర్ గారికి 2-3 విధాలుగా తను చేసి చూపించిన తర్వాత ఇది ఫైనల్ అంటే అది చేసేవాడు ఏదో ఒకటి చేసేద్దాం వెళ్ళిపోదాం ఏముందిలే అని కాకుండా అండ్ అలాగే మా రొమాంటిక్ హీరోయిన్ సాంగు మాస్టర్ చెప్పింది ఎంత మీరు చేసింది ఎంత అరే వాహ్ క్యా బాత్ హే కానీ ఈ సాంగ్ చూస్తున్నప్పుడు మాత్రం నిజంగా నాకు చాలా ఆనందం వేసింది చాలా అద్భుతంగా ఉంది ఇక మా కెమెరామెన్ శ్యామ్ అద్భుతం తన తీత ఎందుకంటే సాహసం మేము కాంబినేషన్లో చేసాం అలాగే ఉప్పెన పెద్ద హిట్ తర్వాత తను వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో అలాగే మా నిర్మాత బాపిరెడ్డి గారు భోగాల ప్రసాద్ గారు అండ్ అలాగే ఎన్నో అద్భుతాలు హిట్ ఇచ్చిన ఈ బ్యానర్లో ఈ సినిమా చేయటం అండ్ డెఫినెట్గా ఈ డేట్ అనుకోవటం పండగ ముందు అనుకోవటం ఏదైనా మనం పండగ అనుకుంటే వినాయక చవితి నుంచి మొదలవుతుంది సో అట్టగా ఈ రంగరంగ వైభవంగా పెద్ద హిట్ అయ్యి మా బాపిరెడ్డి గారికి అలాగే మా భోగాల ప్రసాద్ గారికి వాళ్ళిద్దరికీ అద్భుతమైన హిట్ రావాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన మా సిస్టర్ ఏట్రా మా సిస్టర్ అండ్ అలాగే తను మేము అటు వెళ్ళినా మీరు అటు వెళ్ళినా మనం గెలిచినట్టే ఓకే నీకు కూడా ఎనీ టైం వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అలీ గారు అలాగే ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా భోగల్ ప్రసాద్ గారికి డైరెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ డైలాగ్ అంట ఈ సినిమాలో డైలాగ్ అప్పుడే చెప్పకూడదు డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాకపోతే డైలాగ్ అంటారు కాబట్టి దీంట్లో నేను డాక్టర్ని ఒక డెడ్ బాడీ ఏంటి మీరేంటి అలీ గారు మీరేంటి క్యారెక్టర్ డాక్టర్ డాక్టర్ yes డాక్టర్ కొంచెం పల్స్ చెక్ చేస్తారా hey congratulations థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ దేనికి చెప్పా రేపు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నందుకు దేనికి చెప్పా కంగ్రాచులేషన్స్ నీ హార్ట్ బీటింగ్ బాగుంది ఏం బాగుంది నీ హార్ట్ బీట్ బాగుంది బాగుంది కాబట్టి యు వాంట్ ఎనీ మెడిసిన్ ఐ మీన్ ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ కాదు ఆహా మెడిసిన్ తో మనకి ఎలాగో పని లేదు డాక్టర్ మనకి ఈ మెడిసిన్ ఏమైనా కూడా ఇస్తారా మీరు డెఫినెట్ గా ఇస్తా ఓ ఏం డాక్టర్ మీరు హార్ట్ డాక్టరా మొత్తం బాడీ మొత్తం మొత్తం బాడీ డాక్టర్ ఓ మై గాడ్ ఇలాంటి ఒక డాక్టర్ ఉండాలే గానీ ఎవరికైనా ఇంకా వేరే రోగాలు ఎందుకు ఉంటాయి కానీ డాక్టరే ఒక విచిత్రమైన డాక్టర్ ఈ సినిమాలో డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి హాయ్ సార్ హౌ ఆర్ యూ అంటాడు అది మాత్రం హైలైట్ అండి డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి హాయ్ సార్ హౌ ఆర్ యూ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు అండ్ ఏదేమైనా మా డైరెక్టర్ గారి ఆలోచన అలాగే మా రైటర్ ఆలోచన అది రావటం నేను చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ ఆడియన్స్
సరే ఆ ఆ కంగ్రాట్యులేషన్స్ ఏదో రాజీవ్ కనకాలకు కూడా చెప్పండి వెళ్ళి ఓకే థాంక్యూ సో మచ్ అలీ గారు యాజ్ యూజువల్ అలీ గారి క్యారెక్టర్లు అన్ని అలా చరిత్రలో మిగిలిపోతాయి సినిమాల్లో ఎన్ని వందల వేల క్యారెక్టర్లు ఇంతప్పటి నుంచి ఆయన